నమస్కారం టుడే టాప్ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం మెగాస్టార్ చిరంజీవి గారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి కాంబినేషన్ లో వచ్చిన స్వయం కృషి చిత్రం విడుదలై గురువారం నాటికి ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది స్వయం కృషి సినిమాకి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి కె విశ్వనాథ్ డైరెక్షన్ లో తొలిసారి శుభలేఖ సినిమాలో నటించారు ఆ సినిమా ఘన విజయాన్ని సాధించడమే కాక చిరంజీవికి ఎన్నో అవార్డులను తీసుకొచ్చింది చాలా కాలం గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పూర్ణోదయ క్రియేషన్స్ నిర్మించిన చిత్రం స్వయం కృషి ఏడులో సెప్టెంబర్ మూడున విడుదలైంది చిరంజీవి చెప్పులు కుట్టేవాడిగా ఓ విభిన్నమైన పాత్రను పోషించారు ఈ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అందుకున్నారు స్వయం కృషి సినిమా మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆసియా పసిఫిక్ ఫిలిం ఫెస్టివల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది చిరంజీవి సరసన విజయశాంతి హీరోయిన్ గా నటించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా కట్అవుట్ కడుతుండగా కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు అభిమానులు మృతి చెందారు మరో నలుగురు గాయపడ్డారు వీరి కుటుంబాలకు పవన్ తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్థిక సహాయాన్ని అందించారు అలాగే పవన్ తో సినిమాలు చేస్తున్న చేయబోతున్న నిర్మాతలు కూడా సహాయాన్ని అందించారు వారందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని చనిపోయిన వారి కుటుంబాలని ఆదుకోవడానికి ముందుగా అనవత దృక్పథంతో స్పందించిన రామ్ అలాగే పెద్ద మనసుతో ముందుకు వచ్చిన అల్లు అర్జున్ కి నిర్మాతలు దిల్ రాజు ఏఎం రత్నం మైత్రి మూవీస్ నవీన్ కు నా కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న క్రాక్ చిత్రం నుంచి కొత్త స్టైల్ రిలీజ్ అయింది మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపిచంద్ మలిడేని కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం క్రాక్ ఈ చిత్రం నుండి మరో కొత్త స్టిల్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్ పోలీస్ యూనిఫామ్ లో ఉన్న రవితేజ కళ్లకు గాగుల్స్ పెట్టుకుని మేసం మెలు తిప్పుతూ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు ఇంకో చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ కనిపిస్తోంది ఏపీ పోలీస్ ఆఫీసర్ పి వీర శంకర్ గా రవితేజ కనిపించనున్నట్లుగా పోస్టర్ ను చూస్తే అర్థమవుతోంది రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని తయారు చేసిన కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ తెరకెక్కిస్తున్నారు సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలోని ఓ పాటను త్వరలో రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాతో శృతి హాసన్ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు సముద్రకని ఓ కీలక పాత్ర చేస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్లో కనిపించనున్నారు సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై బి మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా జీకె విష్ణు పనిచేస్తున్నారు థియేటర్స్ తెరచుకోగానే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి మేకప్ లేని ఫోటోని పోస్ట్ చేశారు బాలీవుడ్ బ్యూటీ జాకెలెన్ ఫెర్నాండెస్ జాక్వెలెన్ జాక్విలన్ ఒకరు సాహో సినిమాలో ప్రభాస్ తెలిసిన ఒక పాటలో కూడా జాక్వెలెన్ మెరిసింది తాజాగా మేకప్ ఇన్స్టాగ్రామ్ లో ఆమె చిన్న చిన్న మచ్చలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయంటూ తనకి తానే కామెంట్ చేసుకుంది ఈ ఫోటోకు టెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ పైగా లైక్స్ వచ్చాయి ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది మేకప్ లేకుండా కూడా చాలా అందంగా ఉన్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు సూపర్ స్టార్ కలిగిన వ్యక్తి ఐసీసీ మ్యాచ్ రిఫరీగా ఉన్న శ్రీనాథ్ ఆ సంగతులు బస్ కండక్టర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు రజనీకాంత్ ఆయనకు తలైవా సూపర్ స్టార్ గా అభిమానులంతా ముద్దుగా పిలుచుకుంటారు రజనీకాంత్ అంటే కేవలం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు మాత్రమే కాకుండా క్రీడాకారులు వ్యాపారవేత్తలకి కూడా స్ఫూర్తి మాజీ ఆటగాడు జవగల్ శ్రీనాథ్ రజనీకాంత్ కు వీరాభిమాని ఐసీసీ మ్యాచ్ రెఫరీగా ఉన్న శ్రీనాథ్ టాక్ షోలో రజనీకాంత్ గురించి మాట్లాడుతూ తనకెప్పుడైనా నిరుత్సాహంగా అనిపించిన జీవితంలో ఒత్తిడిగా ఫీల్ అయిన వెంటనే రజనీకాంత్ మూవీస్ చూస్తారని తెలియజేశారు రజనీకాంత్ గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి అని ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కలిగిన మనిషి అని శ్రీనాథ్ అన్నారు బ్యూటీ హీరోయిన్ నందిని రాయ్ పెద్ద తెరపై నటిస్తున్నా ప్రస్తుతం ఓటీటీపై పై కాన్సన్ట్రేట్ చేస్తోంది ఇటీవలే రిలీజ్ అయిన మెట్రో కథలు ఓటీటీ సినిమాలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ గా నటించిన నందిని వ్యూవర్స్ ని బాగానే మెప్పించింది అందులో వేర్ తో మెరుపులు మెరిపించడంతో అది కాస్త ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది అందుకు సింబాలిక్ గా మరోసారి ఫోటోషూట్ తో రెచ్చిపోయింది వైట్ ఇన్నర్వేర్ డెనిమ్ జీన్స్ లో నందిని రాయ్ ఇచ్చిన ఫోజు సంచలనంగా మారింది నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఎలా ప్రవర్తిస్తున్నావో నీ యాటిట్యూడ్ చెప్తోంది మైండ్కి యాటిట్యూడ్ మిర్రర్ లాంటిది అంటూ అదిరిపోయే కొటేషన్ ఇచ్చింది ఒక రకంగా వెబ్ సిరీస్లైనా వెండి తెర మీదైనా కానీ వేడెక్కించేందుకు ఈ తెలుగమ్మాయి ఎలాంటి భేషజనానికి పోదు అని చెప్పదలుచుకుంటుందన్నమాట మరి ఆఫర్ దక్కాలంటే ఆ మాత్రం తెగవ చూపాల్సి ఉంటుంది ఇండస్ట్రీలో యంగ్ హీరో నాగశౌర్య ఇరవై సినిమాలో విలక్షణ నటుడు జగత్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది ఆ వివరాలు నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై నాగశౌర్య ఇరవయ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు నారాయణ దాస్ కె నారుష్కూర్ రామ్మోహన్ రావు శరత్ మరార్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు సిక్స్ ప్యాక్ బాడీతో చేతిలో బాణం పట్టుకుని వారియర్ ఫోజ్ లో నాగశౌర్య నిల్చుని ఉన్న స్టన్నింగ్ ఫస్ట్ లుక్ అందరినీ థ్రిల్ చేసింది ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్గా గా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నాగశౌర్య విలుకాడుగా కనిపించనున్నారు ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు యంగ్ హీరో నాగశౌర్య కేతిక వర్మ జగపతి బాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కాలభైరవ అందిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెసేజ్ తో ఉమా మహేశ్వర ఉగ్ర రూప హీరో సత్యదేవ్ ఫుల్ హ్యాపీ అయ్యారు ఆ సంగతులు తన జన్మదినోత్సవం సందర్భంగా విష్ చేసిన ప్రతి ఒక్కరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య హీరో సత్యదేవ్కి కూడా పవన్ మెసేజ్ చేశారు ధన్యవాదాలు సత్యదేవ్ గారు మీ లేటెస్ట్ సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్యాలో మీ నటనను చూసి చాలా ఎంజాయ్ చేశాను ఆల్ ద బెస్ట్ అని రిప్లై ఇచ్చారు పవన్ నుండి వచ్చిన ఈ ప్రశంస సత్యదేవ్లో ఫుల్ జోష్ని నింపింది ధన్యవాదాలు సార్ మీ ప్రశంసను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను మీ పుట్టినరోజు నాడు నాకు బహుమతి అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్ మీ మెసేజ్తో మా టీం మొత్తం చాలా సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు హాలీవుడ్ స్టార్ డ్వెయిన్ జాన్సన్ కరోనా సోకిందట ఆ సంగతులు హాలీవుడ్ స్టార్ హీరో డ్వెయిన్ జాన్సన్ కు కరోనా సోకింది ఇంట్లో అందరికి కోవిడ్ నైన్టీన్ సంక్రమించినట్లుగా అతను ఇన్స్టాలో పోస్ట్ చేశారు తన భార్య ఇద్దరి కూతుళ్ళకి కూడా వైరస్ సోకినట్లుగా రాక్ స్టార్ తన పోస్ట్ లో తెలియజేశారు చాలా క్రమశిక్షణతో ఉన్నప్పటికీ తమకి వైరస్ సంక్రమించిందని డ్వెయిన్ చెప్పారు రెండున్నర వారాల క్రితం తమకి వైరస్ సంక్రమించినట్లుగా నలభై ఏళ్ల జాన్సన్ వివరించారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుండి తమకి వైరస్ సంక్రమించినట్లుగా చెప్పారు ఇది చాలా విపత్ సమయమని సవాళ్లతో కూడుకున్నదని అన్నారు తన ప్రధాన కర్తవ్యం తన కుటుంబాన్ని కాపాడుకోవడమేనని తెలియజేశారు కోవిడ్ తేలడము అంటే ఎన్నో గాయాల కన్నా ఇది భిన్నమైందని తప్పనిసరిగా ధరించాలని దీన్ని రాజకీయ ఎజెండాకు కూడా మార్చాలి అని అన్నారు అయితే దీంట్లో రాజకీయం ఏమీ లేదని మాస్క్ ను అందరూ ధరించాలని ఇదే సరైన చర్య అని చెప్పారు సినిమాలలో ప్రవేశించడానికి ముందు వరల్డ్ రెస్లింగ్ పోటీల్లో డ్వైన్ చాన్సన్ చాలా పాపులర్ అయ్యారు ద స్కార్పిన్ కింగ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ Right. Uh, good morning, by the way, or good afternoon or good evening, uh, wherever you're at uh, around the world right now. I wanted to give you guys a little helpful update on some of the things that I have been going through on my end uh, for the past two and a half to three weeks now. So the update is this. Um, my wife, Lauren, as well as my two baby girls. And myself, we have all tested positive for COVID-19. And I could tell you that this has been one of the most challenging and difficult things we have ever had to endure as a family. And, um, and for me personally too, as well. And, and, and I've gone through some doozies in the past. I've gotten knocked about and got my ass kicked a little bit in the past with some challenges, but, but testing positive for COVID-19, um, is much different than overcoming nasty injuries or, or, or or being evicted, or even being broke, which I have been uh, more than a few times. Um, and the reason why I feel like this is different is is because my number one priority is to always protect my family and protect my children, my loved ones. By the way, I know I speak for all of you guys. It is our number one priority. All of you guys around the world, you always want to protect your family and your babies. I am sending you guys so much love and so much mana. And um, and stay healthy, my friends. And um, thank you for all the love and all the support. And certainly for the ones who did know before I made this announcement that uh, my entire family had been hit by COVID nineteen. I thank you guys for your love and support. So a lot of love and support is happening right now uh, around the world. Use me as your example. Um, remember these takeaways that I shared with you, and stay healthy, my friends. And um, I'll see you down the road. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నటుడు సుధాకర్ కోమాకుల ఇచ్చిన మెగా కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది ఆ సంగతులు ఆగస్టు మెగాస్టార్ చిరంజీవి అరవై వసంతంలోకి అడుగుపెట్టారు మెగాస్టార్ కోసం స్పెషల్ బర్త్డే గిఫ్ట్ కోమాకుల తన శ్రీమతి హారికతో కలిసి ఛాలెంజ్ చిత్రంలోని ఇందువదన కుందరదన పాటను రీక్రియేట్ చేసి మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ గా అందించారు ఆదిత్య మ్యూజిక్ తమ అఫీషియల్ యూట్యూబ్ లో ఈ సాంగ్ చేసింది సుధాకర్ హారికల డాన్స్ కి ఫిదా అయిన చిరంజీవి ఆ జంటకు అభినందనలు తెలియజేస్తూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు ఆశీస్సులు పొందిన సుధాకర్ తమ డాన్స్ చేసిన ఆ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుందని తాజాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు యూట్యూబ్లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చాయని అలాగే ఫోర్ మిలియన్ ప్లస్ డిజిటల్ వ్యూస్ వచ్చాయని చెబుతూ ఇంత గొప్పగా ఆదరించిన అందరికీ మెగా థ్యాంక్స్ చెప్పారు యంగ్ హీరో నందు విజయకృష్ణ పుట్టినరోజు సెప్టెంబర్ మూడున ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు ఆ సంగతులు యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ్ కృష్ణ రష్మి గౌతమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ సెప్టెంబర్ మూడున నందు బర్త్ డే సందర్భంగా నందుని పోతురాజు గా పరిచయం చేస్తూ మాస్కా దాస్ బిశ్వక్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు విజయ్ భావ ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రంలో నందు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కి అభిమానిగా నటిస్తున్నారు ఈ క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి పోతురాజుగా కనిపించబోతున్న నందు క్యారెక్టర్ కి దీటుగానే హీరోయిన్ రష్మి గౌతమ్ క్యారెక్టర్ కూడా ఉంటుందని దీనికి సంబంధించిన వివరాలని అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ చిత్రం షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాతలు ప్రవీణ్ పగడాల బోసుబాబు నిడుమోలు ఆనంద్ రెడ్డి మధ్య మనోహర్ రెడ్డి ఎడా తెలియజేశారు మెగాఫోన్ పట్టుకున్నారు బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనాశేఖ్ వరుసగా హాట్ హాట్ పాత్రలను చేస్తూ స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీనిచ్చే అందాల ప్రదర్శన చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ దర్శకురలిగా మారారు ఏ దర్శకత్వం వహిస్తున్నది సినిమాకి కాదు ఒక మ్యూజిక్ వీడియోకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారు వారు ఏం చేస్తున్నారు అనే విషయాలతో ఒక పాటను చిత్రీకరించింది విశాల్ భరద్వాజ్ ఈ పాటలో కనిపించబోతున్నాడు షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తోంది ఫాల్కిన్ అంటూ సాగే ఈ పాట జన ఆలోచింపు చేస్తుందని ఆమె ఆశిస్తోంది పాట గురించి పాతిమా మాట్లాడుతూ విశాల్ నాకు పూర్తి స్వాతంత్రం ఇచ్చారు నేను ఎలా కోరుకున్నానో అలా నటించారు ఈ పాటలో నా కుక్క బిజ్లీ కూడా నటించబోతోంది విశాల్ సర్ తో దానికి నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది అది త్వరలోనే ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఈమె రెడీ అవుతోంది నెట్ ఇంట్లో హీరోయిన్ రిజినా కసన్ ఫిక్స్ చక్కర్లు కొడుతున్నాయి ఆ సంగతులు తన అందం అభినయంతో తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంది హీరోయిన్ రజినా ఏడు ఎవరు చిత్రాలతో అభిమానులను అలరించిన ఈ అందాల భామ ప్రస్తుతం తమిళంలో ఐదు సినిమాలలో నటిస్తోంది లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ సినిమాల చిత్రీకరణ దశలో ఉన్నాయి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే ఈ భామ ఇటీవల ఫోటో షూట్ లో పాల్గొంది ఈ స్టైల్స్ లో మెస్ చేసే అందంతో కుర్రకారు మనసు దోచేస్తోంది బ్లూ కలర్ డ్రెస్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ శారీ లుక్ లో తడుక్కును మెరుస్తుంది తీసుకున్న ఈ ఫోటోలు ఇప్పుడు నెట్ ఇంట్లో చెక్కేర్లు కొడుతున్నాయి గాన గంధర్వులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్ వచ్చింది ఆ సంగతులు ఆగస్టు ఆరున చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమేపి విశేషించి అందరిని ఆందోళన పెట్టింది అయితే గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది ఈ పరిస్థితి చూస్తుంటే సోమవారం నాటికి ఆయన మరింత కోలుకున్నారనే శుభవార్త వింటామని ఆశిస్తున్నట్లుగా ఆయన తనయుడు ఎస్పీ చరణ్ చెప్పారు hello everyone uh, today is the 3rd of september 4th uh, day of uh, stability from father's side um, we are hoping that there will be a good news by the weekend uh, with god's blessings all your prayers and the wishes of so many people from around the world. Uh, I am hoping that uh, by Monday there should be some good news. I am looking forward to it. Thank you all. God bless everyone. టాలీవుడ్ కింగ్ అక్నేని నాగార్జున గారు తన తాజా చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ ను ప్రారంభించేశారు ఆ సంగతులు కరోనా వేళ కింగ్ నాగార్జున సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే బిగ్ బాస్ ఫోర్ ప్రోమో షూటింగ్ కి హాజరైన నాగార్జున తాజాగా వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ని కొనసాగించారు ఆరు నెలలుగా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఉపాధి లేక సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నాగార్జున లాంటి స్టార్ హీరో తన సినిమా షూటింగ్ ని ప్రారంభించడం పట్ల వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది మిగతా సినిమాల యూనిట్స్ కి కూడా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నారు మణిరత్నం క్రేజీ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది ఈ సినిమా షూటింగ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్టు గా రూపొందిస్తున్న పొన్నియన్ సర్వన్ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ కారణంగా మధ్యలో ఆగింది చిత్రం షూటింగ్ థాయిలాండ్ లో జరిగింది మిగిలిన షూటింగ్ ని శ్రీలంకలో చిత్రీకరించడానికి మణిరత్నం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రాత్మక నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ త్రిష చియాన్ విక్రమ్ జయం రవి కార్తి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఏఆర్ మ్యూజిక్ ను అందిస్తున్నారు లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ కలిసి సంయుక్తంగా పొన్నియన్ సెల్వన్ ను నిర్మిస్తున్నాయి ప్రముఖ తమిళ దర్శకుడు కుష్బు భర్త సుందర్ కన్నడ చిత్రం మాయా బజార్ రెండు వేల పదహారు ని తమిళంలో రీమేక్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం మాయా బజార్ టూ థౌజండ్ సిక్స్టీన్ కన్నడంలో చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది లక్ష్మణ్ శెట్టి ప్రకాష్ రాజ్ సాధు కోట్ల తదితరులు కన్నడ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు తమిళంలో ఈ సినిమాని సుందర్ శిష్యుడు బద్రీ డైరెక్ట్ చేయబోతున్నారు సుందర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు హీరోగా అశ్విన్ కాకుమారు నటిస్తుండగా ప్రకాష్ రాజ్ పాత్రని కిక్ శామ్ పోషిస్తున్నారు రైజ్ విల్సన్ హీరోయిన్ కాగా ప్రసన్న యోగిబాబు మరో రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ను చేస్తున్నారు విలక్షణ చిత్ర దర్శకుడు వెట్రి విజయ్ కోసం ఓ స్క్రిప్ట్ రాస్తున్నట్లు చెప్పారు పూర్తి వివరాలు ఇప్పుడు ప్రస్తుతం సూర్యతో వాడివాస సినిమా రూపొందిస్తున్న డైరెక్టర్ వెట్రి విజయ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా చెప్పారు విజయ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇంటర్వ్యూలో వెట్రి మారన్ చెప్పారు ఈ వార్త విని విజయ్ అభిమానులు ఎంతో ఆనందపడిపోతున్నారు ప్రస్తుతం మురుగుదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్న విజయ్ వెట్రి తో సినిమా ఓకే చేసిన ఈ కాంబినేషన్ మెటీరియలైజ్ కావడానికి రెండు ద్వితీయార్థం కానీ రెండు కరణ హీరోయిన్ రాగిణి ద్వివేదికి డ్రగ్స్ రాకెట్ వివాదంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సమాన్లు జారీ చేసింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఆరోపణలు కలకలం సృష్టించాయి ఆగస్టు ఇరవై ఒకటిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేసిన దాడుల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి డ్రగ్స్ చేశారు వాళ్లు కన్నడ సినీ రంగంలోని కొందరు నటీ నటులకు టీవీ స్టార్స్ కి డ్రగ్స్ సప్లై చేసినట్లుగా చెప్పారు డ్రగ్స్ రాకెట్ లో ఇన్వాల్వ్ అయిన వారి పేర్లు డైరెక్టర్ ఇంద్రజిత్ లంకేష్ తెలియజేశారు ఈ లిస్టు ఆధారంగానే రాగిణి ద్వివేదిని విచారణకు హాజరు కమ్మని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ జారీ కర్ణాటక ఫిలిం చాంబర్ కూడా డ్రగ్స్ కేసులో దోషులుగా నిర్ధారణ అయితే పర్యవసానాలు వారి భరించారని చెప్పింది కన్నడ నటి కరోనా పాజిటివ్ అని ఇటీవల జరిగిన పరీక్షల్లో నిర్ధారణ అయింది ఆ వివరాలు కన్నడ నటి షర్మిళ మంగ్రే ఆమె కుటుంబ సభ్యులు ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది స్వల్ప లక్షణాలు ఉన్నప్పటికీ హోమ్ క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా షర్మిల ప్రకటించారు ఈ మధ్య కాలంలో ఓ కారు యాక్సిడెంట్ కేసులో ఇన్వాల్వ్ అయిన షర్మిల అప్పటి నుండి మీడియాకు దూరంగా ఉంటున్నారు షర్మిల నిర్మాతగా మారి దర్శకుడు అరవింద్ శాస్త్రితో కలిసి దసరా అనే సినిమా నిర్మిస్తున్నారు ఈ సినిమా పోస్టర్ ఈ మధ్యనే విడుదల చేశారు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కి అతి సన్నిహితుడు నిర్మాత ఆంటోనీ పెరుంబూవర్ కుమార్తె అనీష ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగింది ఆ వివరాలు ఆంటోనీ కుమార్తె అనీష ఎంగేజ్మెంట్ డాక్టర్ ఇమిల్ వెన్సట్ తో కొచ్చిలో జరిగింది కరోనా గైడ్ కి అనుగుణంగా కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి కేవలం యాభై మంది మాత్రమే హాజరయ్యారు ఈ వేడుకకు మోహన్ లాల్ తన భార్య సుచిత్రతో కలిసి వచ్చి అనీష వెన్సట్ ని అభినందనలు తెలియజేశారు ఈ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ను ఆంటోనీ పెరంబువర్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు అందరూ నమస్కారం మీరు కూడా సినిమాకి సంబంధించి మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి అలాగే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ డ్రెస్ కట్ సిబాయ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్